ప్రత్యుత్పత్తి విధానాలు రెండు రకాలు ఒకటి అలైంగిక ప్రత్యుత్పత్తి రెండవది లైంగిక ప్రత్యుత్పత్తి అలైంగిక ప్రత్యుత్పత్తి అంటే ఒక జీవి తన శరీరంలో ఉండే శాఖీయ భాగాలైనటువంటి వేరు కాండం పత్రం లాంటి భాగాలు ముక్కలవడం ద్వారా లేదా ఆ భాగాలు నేలను తాకడం ద్వారా లేదా సిద్ధ బీజాల ద్వారా కొత్త మొక్కలు ఏర్పరచుకుంటాయి వాటిని మనం అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం ఆ కొత్త మొక్కలు ఏర్పడే విధానాన్ని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం ఇందులో కేవలం ఒక్క జీవి మాత్రమే పాల్గొంటుంది అదే లైంగిక ప్రత్యుత్పత్తికి వచ్చేసరికి మనకి రెండు రకాల జీవులు పాల్గొనాలి లేదా రెండు రకాల లైంగిక అవయవాలు అనేటి ఒకే జీవిలో ఉండాలి అలా ఉన్నప్పుడు మనకి లైంగిక ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది ఈ అలైంగిక ప్రత్యుత్పత్తిలో మనకి ఆ పేరెంట్స్ నుంచి ఎగ్జాక్ట్ కాపీస్ వస్తాయి వీటిని మనం క్లోన్స్ అని కూడా పిలుస్తాం ఈ క్లోన్లు పేరెంట్ ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది కానీ లైంగిక ప్రత్యుత్పత్తికి వచ్చేసరికి టోటల్ కంప్లీట్ డిఫరెన్స్ అనేది ఉంటుంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఈ లైంగిక ప్రత్యుత్పత్తిలో మనకి మూడు స్పష్టమైన దశలు ఉంటాయి అవి ప్రీ ఫర్టిలైజేషన్ ఫర్టిలైజేషన్ అంటే ఫలదీకరణ ఫలదీకరణ జరగక ముందు ఫర్టిలైజేషన్ ఫలదీకరణ జరిగేటప్పుడు పోస్ట్ ఫర్టిలైజేషన్ ఫలదీకరణ జరిగిన తరువాత ఏమేమి జరుగుతాయో ఇప్పుడు చూద్దాం ప్రీ ఫర్టిలైజేషన్లో మనకి జెనసిస్ అనేది జరుగుతుంది జెనసిస్ అంటే ఉత్పత్తి అవ్వడం సంయోగ బీజాలు అనేటివి ముందు ఉత్పత్తి అవుతాయి తర్వాత గ్యామెట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది గ్యామెట్ ట్రాన్స్ఫర్ అవ్వడం జెనసిస్ జరగడం అంటే రెండూ కూడా మనకి ప్రీ ఫర్టిలైజేషన్ కిందే చెప్పొచ్చు అంటే ఇంకా ఫర్టిలైజేషన్ అనేది జరగదు ఎప్పుడైతే మనకి ఒక మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ ఫ్యూజ్ అవుతాయో దాన్ని మనం ఫర్టిలైజేషన్ అంటాం ఆ ఫర్టిలైజేషన్ జరగక ముందు జరిగే రియాక్షన్స్ అన్నిటిని కూడా మనం ప్రీ ఫర్టిలైజేషన్ అంటాం ఇక్కడ ఈ సంయోగ బీజాల కలయికకు ముందు ఈ రెండు సంయోగ బీజాలు మేల్ గ్యామెంట్ పురుష బీజకనం స్త్రీ బీజకణం ఈ రెండు సంయోగం జరగక ముందు వరకు జరిగే లైంగిక ప్రత్యుత్పత్తి సంఘటనని మనం ప్రీ ఫర్టిలైజేషన్ అంటాం ఇక్కడ మనకి ఈ సంయోగ బీజాలు కొన్ని మొక్కలలో ఒకే రకంగా ఉంటాయి అందులో మేల్ ఏదో ఫీమేల్ ఏదో మనం డిఫరెన్స్ చేయలేం అలాంటి వాటిని మనం సమసంయోగ బీజాలు అంటాం క్లాడోఫెర లాంటి వాటిలలో మనకివి కనిపిస్తాయి అంటే మేల్ ఆర్ ఫీమేల్ని మనం డిఫరెన్షియేట్ చేయలేము సమసంయోగ బీజాలు అంటే రెండిట్లలో మనం తేడాను గుర్తించలేం అదే భిన్న సంయోగ బీజాలంటే ఒక స్త్రీ బీజకణం పురుష బీజకణం రెండు కూడా వాటి ఆకారంలో తేడా అనేది ఉంటుంది అలా తేడా ఉంటే వాటిని మనం భిన్న సంయోగ బీజాలు అంటాం వీటికి ఉదాహరణ ఫ్యునేరియా టెరిస్ సైకిల్స్ లాంటి మొక్కల్లో మనకి భిన్న సంయోగ బీజాలు అనేవి కనిపిస్తాయి ఇక్కడ మనకి ఒకే మొక్క మీద స్త్రీ బీజకణం పురుష బీజకణం రెండు ఉన్నాయనుకోండి ఆ పుష్పాన్ని మనం బైసెక్షువల్ ఫ్లవర్ అని పిలుస్తాం అదే ఏదో ఒకటి మాత్రమే ఉంటుంది ఫీమేల్ ఆర్ మేల్ ఒకటే ఉంటే దాన్ని యూనిసెక్షువల్ ఫ్లవర్ అంటాం యూనిసెక్షువల్ ఫ్లవర్ ఉన్నప్పుడు అవి ఏమవుతాయి ఒక ఫ్లవర్లో ఆండ్రిషియం కానీ గైనిష్య ఒక ఫ్లవర్లో ఆండ్రిషియం ఉంటుంది ఒక ఫ్లవర్లో గైనిషియం ఉంటుంది రెండు ప్రత్యుత్పత్తి నిర్మాణాలు రెండు వేరువేరు మొక్కల మీద ఏర్పడతాయి బైసెక్షువల్ అంటే రెండు ఒకే దాంట్లో ఉంటాయి అందులోనే కీలాగ్రం ఉంటుంది అందులోనే కేసరం ఉంటుంది ద్విలింగాశ్రయ హోమోథాలిక్ స్థితి మనకి శిలీంధ్రాల్లో కనిపిస్తుంది అలాగే ద్విలింగాశ్రయ జీవులు శిలీంధ్రాలు ద్విలింగాశ్రయ స్థితిని కలిగి ఉండేటి మొక్కలు ఏకలింగాశ్రయలు శిలీంధ్రాలు ఏకలింగాశ్రయ స్థితిని కలిగి ఉండేటి మొక్కలు రెండు రకాలు ఉంటాయి అనమాట మోనోషియస్ డైషిషియస్ రెండు రకాలు మొక్కల్లో ఉంటాయి రెండు రకాల శిలింధ్రాల్లో ఉంటాయి పుష్పించే మొక్కల్లో మనకి కేసరావళి మాత్రమే ఉంటే ఆ యూనిసెక్షువల్ ఫ్లవర్ని మనం పురుష పుష్పం లేదా స్టామినేట్ ఫ్లవర్ అంటాం అలా కాకుండా కేవలం అండకోశం మాత్రమే ఉంటే ఆ యూనిసెక్షువల్ ఫ్లవర్ని మనం స్త్రీ పుష్పం లేదా పిస్టిలేట్ ఫ్లవర్ అని పిలుస్తాం ఇందాక మనం ద్విలింగాశ్రయ స్థితి ఏకలింగాశ్రయ స్థితి అన్నాం కదా అంటే ఏంటో చూడండి ద్విలింగాశ్రయ స్థితి అంటే స్త్రీ పురుష పుష్పాలు ఒకే మొక్కలో ఉంటాయి అంటే బైసెక్షువల్ ఫ్లవర్లో కనిపించేది మనకి ద్విలింగాశ్రయ స్థితి రెండు కూడా ఒకే మొక్కలో ఉంటాయి అలా కాకుండా ఏకలింగాశ్రయ స్థితి స్త్రీ పురుష పుష్పాలు వేర్వేరు మొక్కలలో ఉంటాయి ఒక మొక్కలో స్త్రీ పుష్పాలు ఉంటాయి ఒక మొక్కలో పురుష పుష్పాలు ఉంటాయి అన్నమాట అలా వేర్వేరు మొక్కలపై ఉంటే ఏకలింగాశ్రయ స్థితి అన్నీ కలిసి ఉంటే రెండు ద్విలింగాశ్రయ స్థితి అది గుర్తుపెట్టుకోండి మనకి ద్విలింగాశ్రయ స్థితిని చూపించే మొక్కలు అంటే రెండు కూడా ఒకే మొక్కలో మనకి కుకుర్బిటేసి ఫ్యామిలీకి చెందిన కుకుర్బిటాలో అలాగే కొబ్బరి జట్టులో మనకి ద్విలింగాశ్రయ స్థితి అనేది కనిపిస్తుంది అంటే కొబ్బరి మొక్కలో మేల్ ఆర్ ఫీమేల్ రెండు కూడా ఒకే మొక్కలో కనిపిస్తాయి ఏకలింగాశ్రయ స్థితిని చూపించే మొక్కలకు ఉదాహరణ బొప్పాయి ఖర్జూరం వేటికైతే ఫీమేల్ ఉంటుందో వాటిలో మాత్రమే మనకి ఫ్రూట్స్ అనేటి వస్తాయి ఖర్జూరం బొప్పాయిలలో కొన్ని మొక్కల్లో మనకి ఫ్రూట్స్ రావు అవి మేల్కి సంబంధించినవే అని అర్థం అంటే రెండు వేరువేరు పురుష పుష్పాలు స్త్రీ పుష్పాలు రెండు వేర్వేరు మొక్కలపైన ఏర్పడితే దాటిని మనం ఈ స్థితి అంటాం ఇప్పుడు ఏకస్థితిక జనక మొక్క అంటే ఎన్ స్థితిలో ఉండే జనక మొక్క పేరెంట్ మేల్ ఆర్ ఫీమేల్ ఏదైనా కూడా మనకి సమవిభజన ద్వారా సంయోగ బీజాలను ఉత్పత్తి చేస్తుంది అంటే ఇది బేబీ స్టేజ్లో ఉంది అంటే ఎన్ స్థితిలో ఉంది ఇది కొన్ని సమవిభజనలు జరిగిన తర్వాత సంయోగ బీజాన్ని ఏర్పరుస్తుంది ఈ సంయోగ బీజంలో ఉంచి మళ్ళీ మనకు రెండు కలిసి సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది మేల్ నుంచి ఒక సంయోగ బీజం ఫీమేల్ నుంచి ఒక సంయోగ బీజం అనేది ఏర్పడి ఐ రెండు సంయోగం చెందితే మనకు ఫలదీకరణ అనేది జరుగుతుంది ఇప్పుడు మనకి ఎన్ స్థితిలో ఉన్న మొక్క సమవిభజన జరిగి సంయోగ బీజాన్ని ఏర్పరుస్తుంది అప్పుడు సంయోగ బీజం కూడా ఏ స్థితిలో ఉన్నట్టు ఎన్ ఏక స్థితిలో ఉంటుంది ఫీమేల్కు ఒక ఎన్ ఉంటుంది మేల్ ఒక ఎన్ రెండు కలిసి టూ ఎన్ సంయుక్త బీజం ద్వయస్థితిలో ఉంటుంది సంయోగ బీజం ఏకస్థితిలో ఉంటుంది గుర్తుపెట్టుకోండి పదాలు రెండు ఒకేలా ఉంటాయి సంయోగ బీజం అనేది ఎన్ స్థితిలో ఉంటుంది సంయుక్త బీజం ఈ రెండు కలిసి టూ ఎన్ స్థితిలో ఏర్పడుస్తాయి ఇప్పుడు ఏకస్థితిక దేహం కలిగి ఉండే మొక్కలకి ఉదాహరణ మొనీరా గ్రూప్ శిలీంధ్రాలు శైవలాలు బ్రయోఫైట్లు అదే ద్వయస్థితిక దేహాన్ని కలిగి ఉండేవి డెరడోఫైట్లు వివృత బీజాలు ఆవృత బీజాలు ఈ ద్వైస్థితిక దేహం అనేది అంటే టూ ఎన్ స్థితిలో ఉండే దేహం అనేది మళ్ళీ ఏం చేస్తుంది క్షయకరణ విభజన అనేది జరిగి ఏకస్థితిక సంయోగ బీజాలను ఏర్పరుస్తుంది దీన్నే మనం మియాసిస్ అంటాం ఫస్ట్ ఏం జరుగుతుంది ఏకస్థితికంగా ఉన్నది సంయోగ బీజం సమవిభజన చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది రెండు సంయోగ బీజాలు కలిసి సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది ఈ సంయుక్త బీజంలో క్షయకరణ విభజన జరగడం వల్ల మళ్ళీ ఏకస్థితిలో ఉన్న కణాలు ఏర్పడతాయి ఇక్కడ మనకు జరిగే విభజన క్షేకరణ విభజన ద్వైస్థితిక మొక్కల్లో క్షయకరణ విభజనకు ఈ క్షయకరణ విభజనకు లోనయ్యే కణాలను మనం మియోసైట్లు అని పిలుస్తాం వేట్లో అయితే మనకి క్షయకరణ విభజన జరుగుతుందో వాటిని మనం మియోసైట్లు అంటాం ఈ క్షేకరణ విభజన వల్ల ఏమవుతుందంటే క్రోమోజోమ్లు అనేటివి ప్రతి సంయోగ బీజంలోకి ప్రవేశిస్తాయి క్షేకరణ విభజన జరగడం వల్ల క్రోమోజోమ్లు సంయోగ బీజాల్లోకి ప్రయాణిస్తాయి నెక్స్ట్ ఇదంతా మనకి సరళ నిర్మాణం దేంట్లో అయితే ఉంటుందో వాటిలలో మొక్కలలో శైవలాలు బ్రయోఫైట్లు టెరిడోఫైట్లలో పురుష సంయోగ బీజాలు ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఒక యానకం అనేది కావాలి ఎందుకంటే అవి నీటిలో తేలుకుంటూ వెళ్తుంటాయి కాబట్టి నీరు అనేది కంపల్సరీ ప్రత్యుత్పత్తి జరగడం కోసం అదే స్త్రీ సంయోగ బీజాల కంటే పురుష సంయోగ బీజాలు కొన్ని వేల రెట్ల సంఖ్యలో ఉత్పత్తి చేయబడతాయి ఎందుకంటే ఏ ఈ ట్రాన్స్పోర్ట్లో ఏది అందులో చేరుతుందో తెలియదు కాబట్టి కొన్ని వేల సంఖ్యలో మనకి పురుష సంయోగ బీజాలనేటివి విడుదలవుతూ ఉంటాయి మనం చూసుకుంటే ఫస్ట్ ఏమనుకున్నాం ఏకస్థితికి దేహం అనేది కలిగి ఉంటాయి ఈ ఏకస్థితిక దేహాలనేటి సంయోగ బీజాలని ఏర్పరుస్తాయి ఇది మేల్ ఇది ఫీమేల్ సంయోగ బీజాలని ఏర్పరుస్తాయి సమ విభజన వల్ల సంయోగ బీజాలనేటి ఏర్పడతాయి ఇది మేల్ ఇది ఫీమేల్ ఇది మేల్ ఈ సంయోగ బీజాలనేటి కూడా ఏకస్థితికంగానే ఉంటాయి సమవిభజన జరిగి ఏకస్థితికంగా ఏర్పడతాయి ఈ సంయోగ బీజాలు కలిసిపోయి ఫర్టిలైజేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది ఫలదీకరణ ఈ ఫలదీకరణ జరగడం వల్ల మనకి సంయుక్త బీజం ఎన్ ప్లస్ ఎన్ ఏమవుతుంది టూ ఎన్ సంయుక్త బీజం ద్వయస్థితికంగా ఏర్పడింది ఈ సంయుక్త బీజంలో మనకి క్షయకరణ విభజన జరిగి మళ్ళీ ఏకస్థితిక కణాలుగా విడుదలవుతాయి ఇలా ఏకస్థితిక కణాలు విడుదలవుతాయి ఏవైతే క్షేకరణ విభజన జరుపుకుంటాయో ఆ కణాలని మనం మియో అంటాం అన్నిట్లలో జరగాలని లేదు ఏ సంయుక్త బీజంలోని కణాలైతే క్షేకరణ విభజన పొందుతాయో వాటిని మనం మియోసైట్లు అంటాం క్షేకరణ విభజన జరగడం వల్ల ద్వయస్థితికం అనేది ఏకస్థితికంగా మారింది ఈ ఏకస్థితికం అనేది ద్వయస్థితికంగా మారేటప్పుడు సమవిభజనలు అనేవి జరుగుతాయి ఇక్కడ మనకి క్షేకరణ విభజన జరిగేటప్పుడు లాభం ఏంటంటే ప్రతి ఒక్క బీజకణంలోకి కూడా క్రోమోజోమ్లు అనేవి లోపలికి వెళ్తాయి క్షేకరణ విభజన జరగడం వల్ల క్రోమోజోమ్లు అనేటివి వెళ్తాయి ఇప్పుడు ఈ సరళ నిర్మాణాలు అంటే వాటి దేహం అనేది కాంప్లికేటెడ్గా ఇప్పుడు వేర్లు కాండం పత్రం పుష్పం ఇలాంటి భాగాలుగా లేకుండా సింపుల్గా ఉండే బాడీస్లలో ఏమవుతుందంటే అక్కడ మనకి పురుష బీజ కణాలు అనేవి చలించాలి ఒక ప్లేస్లో నుంచి ఇంకొక ప్లేస్లోకి అలా చలించాలంటే కంపల్సరిగా నీరు అనేది అవసరం అవుతుంది అలా నీరు అనేది ఒక యానకంగా ఉపయోగపడే మొక్కలు ఏంటంటే శైవలాలు బ్రయోఫైట్లు టెరిడోఫైట్లు వీటిలలో ప్రత్యుత్పత్తి జరగాలంటే కంపల్సరిగా నీరు అనే యానకం అనేది ఉండాలి ఇప్పుడు ఈ నీరు అనే యానకం నుండి పురుష బీజ కణాలు విడుదలవుతాయి ఇలా వెళ్తాయి ఇక్కడెక్కడో స్త్రీ బీజ కణం ఉంది దీన్ని చేరడంలో ఇక్కడికి రావచ్చు రాలేకపోవచ్చు కాబట్టి వేల సంఖ్యలో అంటే ఒక పురుష బీజ కణం కోసం కొన్ని వేల సంఖ్యలో పురుష బీజ కణాలు స్త్రీ బీజ కణం కోసం వేల సంఖ్యలో పురుష బీజ కణాలు అనేవి విడుదలవుతాయి ఈ ట్రాన్స్పోర్ట్లో ఏదో ఒకటి వచ్చి చేరిన మిగిలినవన్నీ మిగిలినవి ఒకవేళ చేరకపోయినా కూడా సరిపోతుందన్న ఉద్దేశంతో వేల సంఖ్యలో పురుష బీజ కణాలు అనేవి ఉత్పత్తి అవుతూ ఉంటాయి వేట్లో అయితే విత్తనాలు ఉంటాయి ఇవన్నీ ఏట్లలో బ్రయోఫైటా టెరిడోఫైటా శైవలలో జరుగుతుంది కానీ విత్తనాలున్న మొక్కలలో ఏదైతే ఇది కీలాగ్రం ఇది అండాశయం అని మనం అనుకుంటాం కదా ఏవైతే విత్తనాలు ఏర్పడుతుంటాయో చూడండి అలాంటి మొక్కలలో ఏమవుతాయంటే పరాగరేణువులు అనేవి విడుదలవుతాయి అక్కడ మనకేం విడుదలవుతాయి పరాగరేణువులు లేదా పుప్పుడు అనేది విడుదలవుతుంది విత్తనయుత మొక్కల్లో పురుష బీజాలకు వాహకంగా పనిచేసేవి ఏంటంటే పుప్పొడి రేణువులు వీటిని మనం పోలెన్ గ్రెయిన్స్ అంటాం ఈ పోలెన్ గ్రెయిన్స్ అనేటివి ఎలా చేరుతాయంటే పరాగ సంపర్కం అనే ప్రక్రియ ద్వారా కీలాగ్రాన్ని చేరుతాయి పరాగ రేణువులు అనేటి పరాగ సంపర్కం అనే ప్రక్రియ ద్వారా కీలాగ్రాన్ని చేరుతాయి ఈ పరాగ రేణువులు అనేటి ఈ కీలాగ్రం ఇది కీలాగ్రం ఈ కీలాగ్రంపై ములకెత్తి లోపలికి ఒక పరాగనాళాన్ని ఏర్పరుస్తాయి ఈ పరాగనాళంలో రెండు పురుష బీజ కణాలు కూడా ఉంటాయి పరాగనాళాలు పురుష సంయోగ బీజాలతో అండాన్ని చేరి స్త్రీ బీజకణం దగ్గర పురుష బీజాలను విడుదల చేస్తాయి ఇంతవరకు మనం ఏమని పిలవచ్చు ప్రీ ఫర్టిలైజేషన్ అనవచ్చు తర్వాత ఫలదీకరణ చెందని స్త్రీ సంయోగ బీజం నుంచి పిండం అనేది ఏర్పడుతుంది కొన్నిసార్లు అంటే మనం ఏమనుకున్నాం ఇక్కడ పరాగ సంపర్కం అనే ప్రక్రియ ద్వారా పోలెన్ గ్రెయిన్స్ అనేటి కీలాగ్రాన్ని చేరుతాయి కీలాగ్రాన్ని చేరిన తర్వాత ఇక్కడ స్త్రీ బీజ కణం అనేది ఉంటుంది ఈ స్త్రీ బీజ కణంలోకి చేరి ఫలదీకరణ అనేది జరిగి అది సంయుక్త బీజంగా మారి ఆ సంయుక్త బీజం అనేది పిండంగా మారి పిండం అనేది తర్వాత విత్తనంగా మారుతుంది ఇలా జరుగుతాయి జనరల్గా కానీ కొన్ని కొన్నిట్లలో ఇదేం జరగదు ఈ ప్రాసెస్ ఏమంతా జరగకుండా డైరెక్ట్గా ఫలదీకరణ చెందకుండా నేరుగా స్త్రీ సంయోగ బీజం నుంచి పిండం అనేది ఏర్పడుతుంది అలా ఏర్పడితే దాన్ని మనం పార్థినోజెనిసిస్ అనిశేక జననం అంటాం ఇప్పుడు మీకు వేరియేషన్ అర్థమైంది కదా డైరెక్ట్గా మనకి ఈ ప్రాసెస్ అంతా ఏమి జరగకుండా జరిగితే దాన్ని మనం జననం అంటాం అలా కాకుండా ఈ ప్రాసెస్ అంతా జరిగితే దాన్ని మనం ప్రత్యుత్పత్తి అంటాం ఇప్పుడు మనకి సంయోగం అనేది రెండు రకాలుగా జరుగుతుంది సంయుక్త సంయోగం దేహం బయట జరుగుతుంది వేట్లలో ఈ నీళ్ళల్లో తేలుకుంటూ వస్తున్నాయి కదా ఇక్కడ మనకి బయటనే జరుగుతుంది దీన్ని మనం బాహ్య ఫలదీకరణ అంటాం సంయోగం అనేది బయట జరిగితే బాహ్య ఫలదీకరణ అని పిలుస్తాం అలా కాకుండా సంయోగం అనేది లోపల జరిగితే అంతర ఫలదీకరణ అంటాం బాహ్య ఫలదీకరణ అంతర ఫలదీకరణ ఈ బాహ్య ఫలదీకరణలో బయటనే జరుగుతుంది సంయోగం అనేది అంతర ఫలదీకరణలో శరీర భాగం లోపల జరుగుతుంది ఈ బాహ్య ఫలదీకరణ అనేది నీటిలో నివసించే చాలా జీవులు అలాగే ఎక్కువగా శైవలాల్లో జరుగుతుంది అంతరఫలదీకరణ అనేది నేలపై పెరిగే మొక్కల్లో శిలీంధ్ర జాతులకు చెందిన వాటిలో బ్రయోఫైటా టెరిడోఫైటా వివృత బీజాలు ఆవృత బీజాల్లో మనకి అంతరఫలదీకరణ అనేది జరుగుతుంది ఇక్కడ బీజయుత మొక్కల్లో చలనరహిత పురుష సంయోగ బీజాలు పరాగనాళాలతో స్త్రీ సంయోగ బీజాన్ని చేరుతాయి ఇక్కడ ఎలాంటి కష్టాభాలు అవయం లేవు కదా వీటిలో పరాగనాళం అనేది ఏర్పడి బీజయుత మొక్కల్లో ఫలదీకరణ అనేది జరుగుతుంది ఇక్కడికి మనకి ఫర్టిలైజేషన్ అనేది కంప్లీట్ అయినట్టు ప్రీ ఫర్టిలైజేషన్ అంటే సంయోగ బీజాలు ఏర్పడడం ఇదంతా ప్రీ ఫర్టిలైజేషన్ సంయోగ బీజాలు ఏర్పడ్డాయి సంయోగ బీజాలు రెండు కలిసిపోయి సంయుక్త బీజం అనేది ఏర్పడతాయి ఎప్పుడైతే రెండు కలుస్తాయో అది ఫర్టిలైజేషన్ ఇప్పుడు ఫర్టిలైజేషన్ అయిపోయిన తర్వాత పోస్ట్ ఫర్టిలైజేషన్ ఫర్టిలైజేషన్ అయ్యాక ఏం జరుగుతుందో చూద్దాం ఫలదీకరణ అనంతరం సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత లైంగిక ప్రత్యుత్పత్తిలో జరిగే సంఘటనలు అన్నీ కూడా మనం ఏమని పిలవచ్చు పోస్ట్ ఫర్టిలైజేషన్ అనవచ్చు ఈ సంయుక్త బీజం అనేది మనకి బాహ్య యానకంలో అంటే బయటే జరిగింది అనుకోండి ఒకవేళ బాహ్య ఫలదీకరణ అంటాం బయట జరిగితే అదే లోపల జరిగితే అంతర ఫలదీకరణ అంటాం ఈ సంయుక్త బీజం అనే అభివృద్ధి దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ జీవిత చక్రం ఆ జీవి యొక్క జీవిత చక్ర విధానంతో పాటు వాతావరణ పరిస్థితులపైన కూడా సంయుక్త బీజం అభివృద్ధి అనేది ఉంటుంది ఈ సంయుక్త బీజం ఏదైతే ఏర్పడుతుందో పురుష సంయోగ బీజం స్త్రీ సంయోగ బీజం కలిసి సంయుక్త బీజం ఏర్పడుతుంది కదా ఈ సంయుక్త బీజం ఒక మందమైన కవచాన్ని కలిగి ఉంటుంది ఈ మందమైన కవచం ఏం చేస్తుందంటే ఏదైనా రెసిస్టెన్స్ దాని బాడీకి ఏదైనా హార్మ్ఫుల్ అయినప్పుడు అలాంటి వాటి నుంచి కాపాడుతుంది ప్రతిరోధక లక్షణాన్ని కలిగి ఉంటుంది అలాగే ఈ సంయుక్త బీజం అనేది నిర్జలీకరణం అంటే దాని లోపల వాటర్ అనేది బయటికి రానివ్వకుండా ఇది అడ్డుకుంటూ కాపాడుతూ ఉంటుంది అనమాట ఈ మందమైన కవచం అనేది సంయుక్త బీజం చుట్టూ మందమైన కవచం అనేది ఉంటుంది ఇవి నీరు అలాంటి వాటిని లోపలికి వెళ్ళనివ్వకుండా అడ్డుకొని దాటిని కాపాడుతూ ఉంటుంది ఏకస్థితిక జీవిత చక్రం కలిగిన జీవుల్లో ఫస్ట్ మనకి కేంద్రక సంయోగం జరుగుతుంది ఆ కేంద్రక సంయోగం జరుగుతానే దాంట్లో క్షేకర విభజన జరిగి సంయుక్త బీజం అనేది ఏర్పడుతుంది దాని నుంచి మళ్ళీ మనకి ఏం స్థితిలో సిద్ధ బీజాలు ఏర్పడతాయి ఇవి ఏకస్థితిక జీవులలో అయితే ఒక తరం నుంచి ఇంకొక తరం మధ్య ఎడతెగకుండా సంబంధాలు కొనసాగుతున్నాయంటే సంయుక్త బీజం ఏర్పడడమే కారణం జీవితం అనేది ప్రారంభమయ్యేదే సంయుక్త బీజం అనే కణం నుంచి సంయుక్త బీజం నుంచి మనకి పిండాభివృద్ధి అనేది జరుగుతుంది దీన్ని మనం పిండ జననం అంటాం సంయుక్త బీజం అనేది సమవిభజన జరిగి పిండాన్ని ఏర్పరుస్తుంది ఇక్కడ సమవిభజన జరగడం వల్ల కణాల సంఖ్య అనేది పెరుగుతుంది ఈ పిండం అనేది కణాలు ఎక్కువగా విభజన చెంది కణ విభేదన అనేది జరిగి కణజాలాలు అవయవాలు అనేవి ఏర్పడతాయి కణాల సమూహాల వల్ల కొన్ని రూపాంతరాలతో అంటే వేరు కాండం పత్రం ఇలా రూపాంతరాలు విశిష్టత కలిగిన కణజాలాలుగా ఏర్పడితే ఆ ప్రక్రియను మనం కణ విభేదన అంటాం ఇప్పుడు ఫలదీకరణ అనంతరం మనకి ఏం ఏర్పడతాయో చూద్దాం భాగాలైన రక్షక పత్రాలు ఆకర్షక పత్రాలు కేసరాలు వంటివి రాలిపోతాయి కొన్ని మొక్కల్లో మాత్రం రక్షక పత్రాలు అలాగే ఉంటాయి అవి మీకు ఎవరికైనా తెలిసి ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీరు అవి కూరగాయలుగా తింటుంటారనమాట పర్టికులర్గా నే ఒక వెజిటేబుల్ అయితే దానికి అలాగే రక్షక పత్రాలు గ్రీన్ కలర్ అంటి పెట్టుకొని ఉంటాయి అన్ని కూరలలో వాడుతుంటారు ఆ దాన్ని అండాలు అనేటి విత్తనాలుగా మారితే అండాశయం అనేది ఫలంగా మారుతుంది ఆ మందమైన కవచం సంయుక్త బీజం చుట్టూ ఉన్న మందమైన కవచం అనేది పెరిగి కార్పుగా మారుతుంది ఇది ప్రత్యుత్పత్తి గురించి దీంట్లో ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఉంది అది నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం